గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే క్లాస్లో మనం సిక్స్ పోయమ్స్ గురించి చెప్పుకున్నాం. జిస్ దేశ్ మే గంగా బహతీ అనే లెసన్లో ఇప్పటి వరకు మనం సిక్స్ పోయమ్స్ గురించిన ఎక్స్ప్లెనేషన్ అయింది, రన్నింగ్ నోట్స్ అయింది, దాని గురించి పూర్తిగా చెప్పుకున్నాం. సో వన్స్ రికలెక్ట్ వాట్ ఎవర్ ఐ టెల్ ఇన్ బిఫోర్ క్లాస్. ఇంతకుముందు క్లాస్లో నేను ఏమేం చెప్పాను ఒక్కసారి మీ రన్నింగ్ నోట్స్ అన్ని బ్యాక్కి తిప్పి ఒక 2 మినిట్స్ చూసుకున్న తర్వాత విల్ కంటిన్యూ దిస్ పోయిమ్. ఓకే, ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ 7th పోయమ్. గీత్ సాత్ 7th పోయమ్. 7th పోయమ్ టెక్స్ట్ బుక్లో చూడండి, పేజ్ నెంబర్ 3లో ఉంటుంది 7th పోయమ్. అభంతో క్యా సారీ దునియా సే కేతీ హే, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హే. మెనీ టైమ్స్ ఒక 2 లైన్స్ రిపీట్ అయింది మీకు. ప్రతిసారి మ్యాక్సిమమ్ పోయమ్లో రిపీట్ అయిన లైన్స్ ఏంటి అంటే హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ. మన ఏ దేశ వాసులం అంటే ఎక్కడైతే పవిత్ర గంగా నది ప్రవహిస్తుంది. సింప్లీ వీఆర్ ఇండియన్స్, మేము భారతీయులం. ఇది 2 లైన్స్ మాత్రం ఎవ్రీ టైం రిపీట్ అవుతూ ఉంటుంది, పై 2 లైన్స్ మీనింగ్ మాత్రం మారుతుంది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అని అంటే అభంతో క్యా సారీ దునియా. ఇప్పుడు హంతో క్యా మనమేంటి, మేమేంటి, సారీ దునియా మొత్తం ప్రపంచమంతానంట. మనం మన గురించి మాత్రమే కాదు ప్రపంచమంతా కేతీయే చెప్తుంది, వివరిస్తుంది ఏమని, మేమెంత గౌరవం, భారతీయులం ఎంత గొప్ప వాళ్ళమో ప్రపంచమంతా చెప్పుకుంటుందంట. భారతీయుల యొక్క గొప్పతనాన్ని మేమెలాంటి వాళ్ళమో, మనం ఎలాంటి వాళ్ళమో, మన గురించి చెప్పుకోవడం కాదు, మన గురించి ప్రపంచమంతా ప్రపంచానికి చెప్తుందట. అంటే ప్రతి దేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో చెప్పుకుంటున్నాయేమని, భారతీయులు గొప్పవాళ్ళని, ఇక్కడ భారతీయులు ఎంతో గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళని, హ్యుమానిటీ కలిగిన వాళ్ళని, నిజాయితీ పరులని, మంచివాళ్ళని, కలిసిమెలిసి జీవిస్తారని, సోదరభావంతో కలిగి ఉంటారని, వీళ్ళు గొప్ప వ్యక్తిత్వం, సంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగిన వాళ్ళు అని, ఇక్కడ ఏ మతంతోనూ గొప్పది కాదని, అన్ని మతాలు అన్ని సమానమేనని, వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారని, ఈ విషయాన్ని గురించి ప్రపంచమంతా ప్రపంచ దేశాలన్నిట్లోతోనూ చెప్పుకుంటున్నాయంట. మన గురించి మనం గొప్పదనం చెప్పుకోవడం కాదు, మన గురించి ఇతర దేశాలతో గొప్పలు చెప్తున్నాయంట. హమ్ ఉస్ దేశ్ కే వాసియే, అలాంటి దేశవాసులం మేము భారతీయులం. హమ్ ఉస్ దేశ్ కే వాసియే జిస్ దేశ్ మే గంగా బహతీయే, అబ్ హమ్ తో క్యా సారీ దునియా సే కేతీ హే. మనం మన గురించి మాత్రమే కాదు ప్రపంచమంతా ప్రపంచవాసులందరితోనూ మన గొప్పతనం గురించి వివరిస్తున్నాయి. మై మీన్స్ మై ఆపోజిట్ ఏంటంటే హమ్. నెక్స్ట్ దునియా. దునియాకి పర్యాయ శబ్దం అడుగుతాడమ్మా. పర్యాయ శబ్దం అంటే ఒక అర్థానికి ఇంకా 2-3 అర్థాలు ఉంటాయి, దాని పర్యాయ శబ్దాలు అని అంటారు. పర్యాయ శబ్దం తెలుగులో కూడా పర్యాయ పదాలు అంటారు, హిందీలో పర్యాయ శబ్దం అంటారు. దునియా అంటే ప్రపంచము వరల్డ్. దీనికి ఇంకో 2 హిందీ వర్డ్స్ ఏంటి అని అంటే జగ్, సంసార్. సంసార్ అని ఇచ్చాడనుకోండి, అనదర్ 2 పర్యాయ పదాలు దునియా, జగ్. జగ్ అని ఇచ్చాడనుకోండి, సంసార్, దునియా. ఏ ఒక్కటి ఇచ్చినా మిగిలిన 2 పర్యాయ పదాలు అవుతాయి. సో పర్యాయ శబ్ద దునియాకి పర్యాయ శబ్ద జగ్, సంసార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ నేను స్టార్ మార్క్స్ పెడతానో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రామర్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ పోయమ్, 8th పోయమ్. 8th పోయమే ఫస్ట్ పోయము, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఒక సాంగ్ పాడుతున్నప్పుడు ముందు పల్లవి పాడి తర్వాత చరణంకి వెళ్తారు. మొదటి చరణం అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లవికి వస్తారు కదా, ఏది ముందు పాడారో అది మళ్ళీ పాడి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ చరణానికి వెళ్తారు. సినిమా సాంగ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫిల్మ్ సాంగ్ కాబట్టి ఫస్ట్ పల్లవి ఏదైతే పాడాడో అదే చివరిలో కూడా మళ్ళీ పల్లవి పాడడం జరిగింది. మధ్యలో అన్నీ కూడా చరణాలు అన్నమాట. ఎన్ని చరణాలు వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 6 చరణాలు ఇచ్చి ఒకటి పల్లవి ఇచ్చాడు. ఫస్ట్ 4 లైన్స్ పల్లవి, చివరి పోయము మళ్ళీ పల్లవి వచ్చి, అంటే సాంగ్ అయిపోయిన తర్వాత చివరి ముందేం పాడాడో అదే పాడతారు కదా సినిమా సాంగ్స్లో, ఇది కూడా అంతేనమాట. సో
दिल में जो सच्चाई रहती है, होठों पे सच्चाई रहती है, दिल में जो सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। फर्स्ट पोएम है, ఫస్ట్ పోయమే లాస్ట్ పోయమ్ రిపీట్ అయింది. ఫస్ట్ పోయమ్ ఏమిచ్చాడో లాస్ట్ పోయమ్ అదే రిపీట్ అయింది. ఏంటి ఫస్ట్ పోయమ్ ఏమిచ్చాడు? ఓటంపే సచ్చాయి రేతి, మన పెదవుల మీద నిజాయితీ ఉంటుందని, మన మనసులు పవిత్రతతో ఉంటాయని, మేము ఆ దేశవాసులం, ఏ దేశంలోనైతే పవిత్ర గంగానది ప్రవహిస్తుందో ఆ దేశవాసులం అని చెప్పారు. ఇక్కడ ఇక్కడ వరకు లెసన్ ఫినిష్ అయిపోయిందమ్మా, ఇక్కడికి లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ లెసన్ పార్ట్లో మోస్ట్ ఆఫ్ ద ఒక గ్రామర్ పాయింట్ మళ్ళీ 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 రిపీట్ అయింది. ఆ గ్రామర్ పాయింట్ ఏంటి అని అంటే, మన ఎయిత్లో కూడా ఇది చెప్పుకున్నాం, ప్రత్యయ గురించి. ప్రత్యయ అంటే మీరు ఇంగ్లీష్లో నేర్చుకుని ఉంటారు, ప్రిఫిక్స్ సఫిక్స్ అని నేర్చుకున్నారు. ప్రిఫిక్స్ సఫిక్స్, ముందు వచ్చే పదం చివరిని వచ్చే పదం. ఈ ప్రత్యయ ఏంటి అని అంటే సఫిక్స్ అమ్మా, వెనక ఏదైతే ఒక లెటర్ కానీ టూ లెటర్స్ కానీ యాడ్ అయ్యి అర్థంలో మార్పు ఏదైతే తీసుకొస్తుందో అదే సఫిక్స్. అదే ఒక లెటర్ కానీ టూ లెటర్స్ కానీ ఓడికి ముందు యాడ్ అయితే అది ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ని ఉపసర్గ్ అంటారు హిందీలో, సఫిక్స్ని ప్రత్యయ అని అంటారు. ఇక్కడ నేను ప్రత్యయ గురించి ఈ క్లాస్లో చెప్తాను, ఉపసర్గ సఫిక్స్ ప్రిఫిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రత్యయ సఫిక్స్, సఫిక్స్ అంటే మీనింగ్, దీనికి డెఫినేషన్ ఏమని చెప్తామంటే, కిసీ శబ్దకే పీచే, ఏదైనా ఒక పదానికి వెనుక, పీచే మీన్స్ వెనుక, చివరిగా తోక. కిసీ విశేషతాకో, ఏదైనా ఒక విశేషతని అంటే ఏదైనా ఒక గుణాన్ని, ఒక అక్షరాన్ని లేదా రెండు అక్షరాలని జోడ్నే వాళ్ళ, కలిపే, ఆర్ అర్థమే పరివర్తన లానే వాళ్ళ, దాని అర్థంలో మార్పు తీసుకుని వచ్చే అక్షరకో ప్రత్యయే, అదే అక్షరాన్నే ప్రత్యయ అంటారు. అర్థమైందా? ఏదైనా ఒక శబ్దానికి వెనుక ఏదైనా ఒక గుణాన్ని తగిలించడం వల్ల, గుణం ఏంటి అంటే ఒక అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ యాడ్ చేయడం వల్ల అర్థమే పరివర్తన లానే వాళ్ళ, ఆ అర్థమే మారిపోతుంది. మారిపోతే ఆ మార్పు తీసుకొచ్చిన ఆ ఒక అక్షరమో రెండు అక్షరాలు కలిపాము చూసారా, అదే ప్రత్యయ. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి బాగా అర్థమవుతుంది. సచ్ సచ్ అనేది ఒక పదం, కిసీ శబ్ద అన్నాను కదా, ఒక పదం తీసుకున్నాను. సచ్ అనేది అంటే ట్రూ, ట్రూ TRUE ట్రూ, నిజము అని చెప్పాను. ఏ దానికి నేను ఆయి అనే వర్డ్ని యాడ్ చేస్తాను. ఆయి అంటే TH అనుకుందాం, ఇది ట్రూ, సచ్ అంటే ట్రూ, ఆయి అనే పదం తీసుకుని ఒక అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ అన్నాను, ఒక అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ ఆయి TH ట్రూత్. ఇప్పుడు ట్రూ ప్లస్ TH ఏమైంది? సచ్చాయి, ట్రూత్ అయింది. అవునా? ట్రూ అనే ఒక పదానికి ఒక అక్షరాన్ని లేదా రెండు అక్షరాలను చేర్చడం వల్ల ఆ అర్థంలో మార్పు వచ్చింది, నిజం నిజాయితీ అయిపోయింది. నిజం ఏమైంది ఇక్కడికి వచ్చేసరికి? నిజాయితీ అయింది. ఏది మార్చడం వల్ల? ఈ రెండు లెటర్స్ తగిలించడం వల్ల. ఆ తగిలించిన రెండు అక్షరాలే ప్రత్యయం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. మానవ్, మానవ్ మీన్స్ హ్యూమన్, మనిషి అన్నమాట. మనిషి అనే పదానికి నేను త అనే ఒక లెటర్ని యాడ్ చేశాను, మనిషి ప్లస్ త. అప్పుడు అదేమైంది? మనిషికి ఉండే తత్వాన్ని మానవత్వం అంటారు, మానవత. అయిపోయిందా? సో మానవ్ ప్లస్ త, మానవత. ఈ మానవ్ మనిషి అనే దానికి త అనే లెటర్ని యాడ్ చేసి అర్థంలో మార్పు తీసుకొచ్చాం. ఆ మార్పు తీసుకొచ్చిన లెటర్ ఏదైతే ఉందో అదే ప్రత్యయం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మీఠ, మీఠ అంటే స్వీట్ అని అర్థం, స్వీట్. ఇది ఆయి పెట్టాను, ఇక్కడ ఆయికి మీనింగ్ నెస్ అవుతుంది. ఇప్పుడు స్వీట్ ప్లస్ నెస్ ఏమైంది? స్వీట్నెస్, మిఠాయి. సో ఈ ఆయి అనే పదమే ప్రత్యయం, అంటే తీపికి నెస్ అనే ఆయి అనే వర్డ్ని యాడ్ చేయడం వల్ల అది మిఠాయి అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్వతంత్ర ప్లస్ త, స్వతంత్ర అంటే ఫ్రీడమ్, స్వతంత్రత. త అనే పదాన్ని యాడ్ చేశాను, స్వతంత్ర త, స్వతంత్రత, స్వేచ్ఛ, స్వాతంత్ర్యము అనేది. సో ఏ పదాన్ని లేదా ఏ లెటర్ని మనం యాడ్ చేస్తున్నామో ఆ యాడ్ చేసిన ఒక్క లెటర్ కానీ టూ లెటర్స్ కానీ యాడ్ అయిన లెటర్నే ప్రత్యయం అంటారు, దట్ ఈస్ ద సఫిక్స్ అన్నమాట. ఈ లెసన్లో ఎక్కువ సఫిక్స్లు ప్రిఫిక్స్లు వస్తాయి. సో
ఈ సఫిక్స్ ప్రిఫిక్స్ని వీటన్నిటిని బాగా చదువుకోండి.